హాయ్ ఫ్రెండ్స్, నేను స్వప్న. ఈరోజు నేను మీకు ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేద్దాము అని అనుకుంటున్నాను. స్పెషల్గా ఎగ్ క్యారెట్ అనమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను అడ్రస్ని ఎలా చేసుకోవాలో ఏంటో అని మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ప్యాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ రైస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ తీసుకున్నాను. క్యాప్సికం కంపల్సరీ అండి, ఎందుకంటే మనకి ఎగ్ స్మెల్ని కొంచెం కట్ చేస్తుంది, అందుకోసం మనకి క్యాప్సికం ఉండాలి. అవి మీ ఇష్టం, కొంచెం పెద్ద స్లైసులుగానైనా చిన్న డైసులుగానైనా, నేను మీడియంగా తీసి కట్ చేశాను, ఎందుకంటే పిల్లలు తీసేసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు క్యాప్సికం తినరండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు పెద్దగా అయినా చిన్నగైనా కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ స్లైసులు చేశానండి, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు తీసుకున్నానండి. క్యారెట్ని నేను సన్నగా చాపర్లో చాప్ చేశాను, ఎందుకంటే క్యారెట్ పిల్లలు కొంతమంది తీసేస్తూ ఉంటారనమాట, బాగా బాయిల్ అవ్వదు కదా, అందుకోసమని నేను సన్నగా చాప్ చేసి పెట్టాను. తర్వాత ఇదిగోండి క్వాలిటీ వాళ్ళది చిల్లీ సాస్ తీసుకున్నాను కొంచెం. కరివేపాకు కూడా కంపల్సరీ అండి, మనకి ఎగ్ స్మెల్ని కట్ చేస్తుంది. చాలామందికి ఆ స్మెల్ నచ్చదు, అలాంటి వాళ్ళు క్యాప్సికము లేకపోతే క్యాప్సికం లేనప్పుడు కరివేపాకు లేకపోతే 2 ఉంటే 2 వాడుకోవచ్చు, అప్పుడు ఫ్లేవర్ మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. పుదీనా ఉంటే పుదీనానైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర పుదీనా లేదు, అందుకోసం నేను పుదీనా యాడ్ చేయలేదు. ఇదిగోండి ఫస్ట్ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి, ఎందుకంటే ఎగ్ కొంచెం అడుగంటినట్టు అవుతుంది, లేదంటే మీరు మామూలుగా కొంచెం పెద్ద సైజ్ కళాయిలో అయితే మీకు కలపడానికి ఈజీగా ఉంటుంది. ప్యాన్ వేడెక్కిన తర్వాత అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి మనకి జీలకర్ర మసాలా పొడులు ఏం అవసరం ఉండవండి, జస్ట్ స్మెల్ కోసము కట్ చేయడానికి మనకి క్యాప్సికము కరివేపాకు ఉంటే చాలండి. ఆయిల్ వేడెక్కిందండి, నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, ఇదిగోండి 4 తీసుకున్నాను. వీటిని ముందే నేను కట్ చేసి పెట్టేశాను, అంటే కొట్టేసి ఇలా పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఒక్కోసారి ఆ ఎగ్ షెల్స్ అయ్యి మనకి ప్యాన్లో పడిపోతూ ఉంటాయి, అందుకోసం అని చెప్పేసి నేను ముందే వేసేసుకున్నాను, విడిగా పక్కన పెట్టాను. ఇదిగోండి ఎగ్స్ ఇందులో వేసేసాను. ఫస్ట్ ఎగ్స్ వేసినాక ఒకసారి కలపాలండి, లేకపోతే అట్టలాగా ఉంటుంది మనకి ఆ లిక్విడ్, అంటే ఎల్లో యోక్ అంతా కలవదు, అందుకని ఒక్కసారి జస్ట్ కలిపేసేసి వదిలేసేయాలి. ఇదిగోండి బాగా మిక్స్ అయిపోయింది, ఇప్పుడు వదిలేసాను నేను కాసేపు. ఎగ్ మనకి బాగా కుక్ అవ్వకూడదండి, కుక్ అవ్వకముందే మనం ఈ టైంలోనే, అంటే కొంచెం జస్ట్ ఇదిగోండి ఈ విధంగా మనకి దగ్గరకు వస్తుంది అని అనుకోగానే, కొంచెం పచ్చిగా ఉండగానే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేయాలి. లైట్గా షాడో ఫ్రై అవుతాయి అంతే, బాగా ఉడకవు. ఇప్పుడు నేను క్యారెట్ వేసేస్తున్నాను. మీ పిల్లలు కొంచెం పెద్ద ముక్కలు కనుక తింటే మీరు పెద్దగానైనా వేసేసుకోవచ్చు అండి, మా పిల్లలు తినరు, అందుకోసమని నేను సన్నగా చాప్ చేశాను. వాళ్ళు తీయడానికి వీలుండదు కదా ఈ విధంగా ఉంటే, అందుకోసం అని చెప్పేసి నేను తురుమైనా వేసేసుకోవచ్చు మీరు. మనం 1 కప్ రైస్కి 2 ఎగ్స్ తీసుకోవాలండి, ఆ విధంగా కొలుచుకోవాలి. మనం 1 కప్ చిన్నది 1 గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, మన టీ గ్లాసు అలాంటి దానికి 2 ఎగ్స్ పడతాయి. మీకు మీకు ఎగ్ క్వాంటిటీ పిల్లలకి ఇష్టం కాబట్టి మీరు ఎగ్ క్వాంటిటీ ఎక్కువ కలుపుకోవాలి కాబట్టి 2 ఎగ్స్, లేదంటే 1 కప్కి 1 ఎగ్ సరిపోతుంది. ఇదిగోండి కొంచెం బాయిల్ అయింది క్యారెట్, ఇప్పుడు క్యాప్సికం వేస్తున్నానండి నేను. ఇది మీకు జస్ట్ 1 పాట్ రైస్ లాగండి, దీంట్లోకి కర్రీస్ కానీ గ్రేవీస్ కానీ ఏమీ లేకపోయినా పర్వాలేదండి, జస్ట్ ఫ్రైడ్ రైస్ ఉంది, మనకి పెరుగు ఉంటే సరిపోతుంది, పెరుగు చట్నీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఫ్రైడ్ రైస్ చేసేసుకుంటే సరిపోతుంది. అన్నం మీకు మధ్యాహ్నందైనా పర్వాలేదండి, అప్పటికప్పుడు వేడిగా ఉండి చేయాల్సిన పని ఏమి ఉండదు, అన్నం మిగులు తెగినాక ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే కొంచెం చల్లగా ఉంటే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నమాట రైస్, మధ్యాహ్నం వండింది ఈవినింగ్కి చేసేయచ్చు, పిల్లలు వచ్చే టైంకి స్నాక్స్ లాగా సరిపోతుంది. కొద్దిగా హాఫ్ బాయిల్ కావాలండి, కొంచెం పచ్చి వాసన పోవాలంతే.
ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగే, ఎందుకంటే ఆ ఎగ్స్కి ముక్కలకి పట్టడానికి. మనం రైస్ వేసినాక మళ్ళీ వేసుకోవాలండి, ఎందుకంటే మనం చిల్లీ సాస్ వేస్తాం కదా, అందుకు దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది. చూసుకొని కొంచెమే వేసుకోండి, ఓన్లీ ఈ ఎగ్స్ వరకే మనకి పట్టడానికి. ఈ టైంలో వేయాలి కొద్దిగా సాల్ట్, లేకపోతే ఎగ్ ముక్కలకి మనకి సప్పగా అనిపిస్తాయి తింటూ ఉంటే మధ్యలో. సాల్ట్ వేయడం వలన కొంచెం మనకి క్యారెట్ క్యాప్సికం కూడా కొద్దిగా మెత్తబడతాయండి. కొంచెం ఊరికే కలపద్దండి, కలిపితే మనకి ఎగ్ ముక్కలు చిన్నగా అయిపోతాయి. ఇట్లా కొంచెం సేపు వదిలేసేయండి. ఇదిగోండి ఇప్పుడు నేను లాస్ట్కి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసేస్తున్నాను ఈ టైంలో. అల్లం వేయకుండా, అసలు అల్లం వేయరండి ఫ్రైడ్ రైస్లో, నేను వేస్తున్నాను ఎందుకంటే కొంచెం మనకి అన్నం చల్లారుతూ ఉంటే మనకి వేడి మీద ఏమీ తెలియదు, కొద్దిగా చల్లారుతూ ఉంటే అన్నము కొంచెం స్మెల్ వస్తుంది ఎగ్ కాబట్టి. అల్లం వేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది రాదు. స్మెల్ ఇష్టపడని వాళ్ళైతే ఇట్లా అల్లం వెల్లుల్లిపాయ కొంచెం వేయండి, లేకపోతే అది స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు నేను దీంట్లో సోయా సాస్ వాడట్లేనండి, ఓన్లీ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను నేను, అందుకోసమని కొంచెం స్పైసీనెస్ కోసం కొద్దిగా వేస్తాను. ఫ్లేవర్ కొంచెం రెస్టారెంట్ టైప్లో వస్తుంది మనకి, అందుకని కొద్దిగా జస్ట్ 1 స్పూన్ వేసాను. ఇది క్వాలిటీ వాళ్ళ కంపెనీ అండి, ఇది మాత్రమే కొంచెం థిక్గా ఉంటుంది పేస్ట్. నాకు కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంది అని అనిపించింది. సిల్ కంపెనీ ఉంటుంది, సిల్ ఆ కంపెనీ ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదండి. కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంది. ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది, జస్ట్ ఒక 1 మినిట్ అది వేసాం కాబట్టి చిల్లీ సాస్ కొంచెం సేపు ఫ్రై అవ్వాలంటే. ఇప్పుడు అన్నం పొడి పొడిగా చేసుకొని వేసేసుకోవాలండి. ఇదిగోండి పొడి చేసుకున్న అన్నం వేసేసాను నేను. ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చికారం ఉంటుంది చూసారా, మామూలుగా మనం కూరల్లో వేసుకునే కారం ఉంటుంది కదా, అది కొంచెం వేసాను. ఇందా మనం ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను, కొంచెం చిల్లీ సాస్ వేసాను, ఇదిగోండి లైట్గా కొంచెం కారం వేస్తున్నాను. కొద్దిగా పచ్చికారమేనండి డైరెక్ట్గా. నెక్స్ట్ ఇప్పుడు అన్నానికి సరిపడా సాల్ట్ అండి. ఇదిగోండి నేను రైస్ను మొత్తం మిక్స్ చేసేసాను, ఇందులో కొంచెం సాల్ట్ కారం అన్నీ సరిపోయలేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నాక డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇదిగోండి. మీరు కలర్ కాంబినేషన్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి క్యారెట్, కాకపోతే స్వీట్ ఫ్లేవర్ వస్తుంది, అందుకే నేను కొద్దిగా వేసాను. ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది, ఇదిగోండి డిష్ అవుట్ చేశాను. క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. క్యారెట్ మీకు ఎక్కువ కనిపించట్లేదేమో అనుకోవద్దండి, ఎందుకంటే నేను సన్నగా కట్ చేశాను కాబట్టి మీకు ఫ్రై అయిపోయింది. ఇదిగోండి పెరుగు, పెరుగు చట్నీ అన్నమాట, ఆనియన్స్ కలిపాను. ఇదిగోండి ఆనియన్స్ పక్కన, లెమన్, ఇదిగోండి. Thank you for watching.